అదేంది సౌండ్? నేను వస్తా సార్, నేను దింపేసేది బండి. మెయిన్ రోడ్ బాగా నడుస్తా. మేము ఎందుకు యాక్సిడెంట్ చేస్తాం అన్న? 900 సీసీ ఇంజన్ సౌండ్ అట్లనే వస్తా. అది అందరు నడపడానికి రాదు సార్ వెహికల్. అది నేను చేయనే కదా, మీరు యాక్సిడెంట్ చేసి వస్తామని చెప్పి చెప్పారు. లోపల ఉంది బండి, పెద్ద ఫస్ట్ పంతానం పోయొద్దు, చాలా నింపేసి మనం అయితే ఇప్పుడు మల్లారెడ్డి కాలేజ్ పోతున్నాం అనమాట. కాకపోతే ఇలా గేట్ పడ్డది, గేట్ పడ అయిపోయింది మొత్తం, ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇట్లా పోతే జల్దీ పోతుందని చెప్పి వస్తే ఇట్లా కూడా లేట్ అవుతుంది. అట్లుంటా ఏం చేస్తాం, గేట్ కాదు మేము లేట్ వేస్తున్నాం. నేను ఈయన వచ్చి లేతలేమో అని చెప్పి మంచిగా అనుకున్నా, నేను లేట్ వచ్చి లేచుండే లేట్ అవుతుంది. లేట్ అయినా ఎంట్రీ ఆడ వాళ్ళందరూ వెయిట్ చేస్తారంట, మనమే లేట్. ఏదైనా లేటే, మనం స్కూల్లో లేట్, కాలేజ్లో లేట్, ఈవెంట్లో కూడా లేట్. A few moments later. మేము ఎందుకు యాక్సిడెంట్ చేస్తాం అన్న? మేము ఆల్రెడీ వీడియో తీసుకుంటేనే వస్తున్నాం అక్కడ నుంచి. హలో, ఏ రుకో జాబ్ పోలీస్ వాళ్ళ పక్కన చేసి బాత్ కర్రు ఆరు, మీకు 10-15 మినిట్ మే ఆరు. ఈ బండి కాదన్న, మీరు ఏదో అనుకోని ఏదో బండి నా పేరు. మీరు ఏ వెహికల్ అనుకోని ఏ వెహికల్ ఆపినట్టున్నారు. ఇది పెద్ద బండి అన్న, ఇది సౌండ్ అట్లనే వస్తుంది. దీనికి దీనిది 900 సీసీ ఇంజన్, సౌండ్ అట్లనే వస్తుంది. గేర్లు ఉంటే స్టార్ట్ కాదు. తీసుకెళ్ళి పెట్టేసా, తీసుకెళ్ళి పెట్టేసా. మీరు ఎక్కడండి? సార్ ఒక్క నిమిషం సార్, దానివల్ల అంత వాయిలేషన్ మేము ఏడో చేయలేదు. మీరు అల్వాల్ నుంచి అంటారు, ఏదో యాక్సిడెంట్ చేసినామంటారు, కరెక్ట్ రీజన్ చెప్పండి సార్. సార్ ఏం చేయలేదు సార్, మేము సిగ్నల్ ఆగే వచ్చినాము సార్. నేను ప్రతి ఒక్క సిగ్నల్ ఆగే వచ్చినా సార్, నేనేం రాసిగా వస్తలేను. నేను ఆ సిగ్నల్ దగ్గర ఆగే వచ్చినా. మీరు ఆగినాక మీరు గమనించి సార్, నేను నా దగ్గర రికార్డింగ్ ఉంది సార్. నా దగ్గర 10-15 సెకండ్స్ వచ్చారు మీరు అక్కడ ఆగింది. నేను అది లేదు సార్, నేను ఒప్పుకుంటాను. దాని ఫైన్ కడతా నేను కావాలంటే. నేను అక్కడ ఆగకుండానే వచ్చినా. సార్ కాదు సార్, నేను ఒక మాట చెప్పాలా? మేము అక్కడ కూడా ఆగి వచ్చాం. మేము ఎక్కడ ఉరుకులాట లేదు, ఎక్కడ కూడా వచ్చి ఆగినాం మేము సార్. నంబర్ ప్లేట్ ఫైన్ నేను కడతా సార్, నేను కాదంటలేను. కానీ అక్కడ నేను ఏం వయలేషన్ చేయలేదు. సార్ నేను వయలేషన్ ఏం చేయలేదు సార్. అదేంది సౌండ్ అంత రేజ్ చేసి వస్తా సార్. ఏ బండికైనా రేస్ పోటీలో పాల్గొంటున్నా? లేదు సార్, రోడ్ మీద పర్మిషన్ లేకుండా చెప్పమా సార్. నువ్వు ముచ్చట్లు చెప్పకు బండి. కొంచెం ఎన్ని ఉంది సార్? ముఖేష్ తీసుకొచ్చి ఎక్కి కొలిసేయండి. రెండమ్మా
నేను తీసా నాన్న, నేను నడతా, నేను మీరు కూర్చోరు వెనకాల వెయిట్ బస్ స్టాప్ అది తీయసు కదా సార్, బ్యాక్ సైడ్ ఉంటుంది సార్తో మాట్లాడి తీసుకెళ్ళిపో. ఓకే సార్. నేను నడుతా సార్, నేను వస్తా సార్. అది వేరే ఖరాబ్ అవుతా సార్, ఓవర్ పడితే నడితే బండి ఖరాబ్ అవుతుంది సార్. అది వెనకాల కూర్చోమని సార్, నేను వస్తా సార్. వెనకాల కూర్చోమని. ఓకే సార్. సార్ నేను ఏమంటున్నా అంటే వెహికల్ సార్, నేను ఏమంటున్నా అంటే మీరు వినండి, అది క్లచ్ ప్లేట్లు ఖరాబ్ అయినాక మళ్ళీ 30-40,000 అవుతుంది. నేను వస్తా సార్, నేను దింపేస్తాను. కాదు సార్, క్లచ్ ప్లేట్లు ఖరాబ్ అయితే కాస్ట్ ఎక్కువ అవుతుంది. అది అందరు నడపడానికి రాదు సార్ వెహికల్. సార్ నేను పిఎస్కే వస్తా అంటున్నా, కానీ అది ఖరాబ్ అయితే బండి వర్క్ కాదు మంచిగా. అందరికి నడపడానికి రాదు సార్ ఈ బండి వేరా. సార్ అలా రాదు, నేను నడిపిస్తా సార్, ఇంకా కూసెట్టుకొని వస్తా. సార్ మీరు ఏమో అని ఆపిరా సార్, మళ్ళీ ఏమో అంటారు సార్. అది నేను చేయనే కదా, మీరు యాక్సిడెంట్ చేసి వచ్చినామని చెప్పి చెప్పారు. ఆపమని చెప్పారు నన్ను అక్కడ నుంచి కాల్ చేసి. నీ ముందే కదా నేను మాట్లాడుకుంటున్నాను. మల్వాల నుంచే రాలే సార్. అసలు సైలెన్సర్ నెంబర్ ప్లేట్ చూసే కాల్ చేసి చెప్పిండు సార్. సైలెన్సర్ నెంబర్ ప్లేట్ చూసే కాల్ చేసి చెప్పిండు సార్. మేము మీరు ఫస్ట్ యాక్సిడెంట్ చేసారు అని చెప్పి ఆపిరు మమ్మల్ని సార్. మేము ఏదో యాక్సిడెంట్ చేయలేదు, వాయిలేషన్ కూడా చేయలేదు. అసలు ఎక్కడ మేము ఇలాగనే 5 మినిట్స్ ఆగి ఉంటాము అక్కడనే ఆపుతుండే కదా. అది వేరే వెహికల్. అది వేరే వెహికల్. మేమేం చేయలేదు సార్. అసలు ఆ వెహికల్ ఇది కాదంట కానీ, ఆ వెహికల్ ఇది కాదంట కానీ సైలెన్సర్ వైలేషన్ అని చెప్పి ఆపుతున్నాం. ఇదేం సార్, మేము చేయని తప్పు కాపీరు మమ్మల్ని. చేయని తప్పు అంటే సైలెన్సర్ బీటింగ్ వస్తలేదు సార్. దాని ఫైన్ ఏముందో చెప్పండి సార్, కట్టేస్తా. మేము యూజ్ చేయం సార్, దాని అంతా మోడ్స్ ఉంటే ఆ మోడ్స్ చేంజ్ చేస్తారు సౌండ్ వస్తుంది. సార్ నేను అంతా 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 రేజెస్ట్ వస్తే ఆగుతున్నాయా సార్, ఇట్లా వెళ్ళిపోతున్నాయా సార్. సౌండ్ వచ్చింది కాబట్టి అంత పెద్ద సుచిత్ర సిగ్నల్ లో నాకు కాల్ చేసి చెప్పిండు వెహికల్ సౌండ్ వస్తుందని చెప్పి. ఎన్ని వెహికల్స్ ఉంటాయా, మీ ఒక్క వెహికల్ ఎందుకు ఇండికేట్ చేసి ఈ వెహికల్ ఆపమని చెప్పిండు సార్. ఇది పెద్ద బండి సార్, సౌండ్ ఆబ్వియస్లీ వస్తుంది దీనిది. సార్ పిఎస్ కేంద్ర సార్ ఏమైనా మాట్లాడతారు. ఫైన్ కడతా సార్. ఆల్రెడీ మన ఆపోజిట్ లో 800 పోయింది. సార్ చెప్పి పంపిస్తాం. ఓకేనా సార్ చెప్పి మీకు 5 నిమిషాలు అక్కడ ఆయన చెప్పినప్పుడు మేము వినాలి కదా. మీ ఆఫీసర్ చెప్తే వినవా నువ్వు? వింటాను. స్టూడెంట్గా వింటా సార్. మీ ప్రిన్సిపాల్ చెప్తే వింటా లేదా? అట్లాగే మా ఆఫీసర్ చెప్పింది మేము ఓకే దాట. ఓకే అప్పుడు ఏమి ఉండేసి మీరు ఏం చేస్తారు? ఫోర్ సింగిల్ సార్ చెప్పి నెక్స్ట్ టైం రిపీట్ కాకుండా చూసుకుంటా సార్ చెప్పి. ఓకే సరే సరే దాస్ అన్ని వద్దులేదు, వెళ్ళొద్దు దా. సార్తో డిస్కస్ చేయండి, సారే పంపించండి. ఎందుకోసం దీని తర్వాత మీరు రికవరీ ఎందుకోసం మేము అవసరం మాకు దానికోసం. బండి ఎక్కించే బండి కాదు కాబట్టి డ్రైవింగ్ చేయమని చెప్తున్నా. ఎక్కిస్తే ఖరాబ్ అవుతుంది వాస్తవమే, అందుకోసం బాగోదని. ఓకే ఎట్లా వస్తున్నావు? ఎలక్షన్స్ ఎలానే ఏమంటే అయిపోతే ఆడిపోయినా కూడా అదే కదా. వచ్చినామని చెప్పి ఆపారు, మళ్ళా మీరు కాదు వేరే బండి అని చెప్పారు. కానీ దీన్ని కూడా పట్టుకోరు మళ్ళా, మొత్తం రాంగ్ ఇన్ఫర్మేషన్తో నా టైం అంతా వేస్ట్. మనం ఈవెంట్ ఏదుండే ఈవెంట్ అయిపోతుంది.
హెచ్పి 0135 0135 ఇదేమండి కవాసాకి సార్ కవాసాకియా మీరు పోయి నెంబర్ ఫిల్ చేయించుకుని రమ్మని దానికి చేయించుకున్నాక దాన్ని ఫిల్ చేయి ఫిల్ చేసిన తర్వాత సార్ వస్తాడు సార్ వచ్చినాక మాట్లాడి చేయాలి సరేనా ఫస్ట్ నెంబర్ ఎక్కేళ్ళ వెళ్ళిపో ఆయన చూపిస్తారు నెంబర్ ఎట్టారు ఇస్తాడు నంబర్ ప్లేట్ ఇంట్లో చెప్పిస్తాను మళ్ళీ వచ్చేయాలి అంత దూరంకి వచ్చేటప్పుడు గిడ 150-200 పెడితే వస్తాయి నంబర్ ప్లేట్ బండి లేదు నడుస్తూ తిరగాల్సి వస్తుంది మీ ఫ్రెండ్ ఆడనే ఉన్నాడు కదా అబ్బా పోతే ఆటోకో దేనికి పోతే 20 రూపాయలు కాడ పోతే చేసి ఇస్తాను నేను చెప్తా అడ్రస్ ఆ కుత్బులాపూర్ రోడ్లో పెట్రోల్ బంక్ ఉందని ఉంటుంది భారత్ పెట్రోల్ బంక్ ఉందా సన్నీ నంబర్ ప్లేట్ అంట తీసుకొని రా ఆర్టీ ఆఫీస్లో ఇస్తారంట ఆర్టీ ఆఫీస్లో కాదు భారత్ ఇప్పుడైతే మనం బైక్ పట్టుకోరు లోపల ఉంది బండి నంబర్ ప్లేట్ లేదు దానికి ఇంకా సో నంబర్ ప్లేట్ తీసుకుని అయితే రా ఫస్ట్ అని చెప్పి అన్నారు ఒకవే మనం నంబర్ ప్లేట్ తీసుకుని వద్దాం తర్వాత చూద్దాం ఏమైతే తెలియదు స్టోరీ పెద్ద అయితే ఉంది అయితే మనం నంబర్ ప్లేట్ తీసుకొని చేపించుకొని వస్తాం అన్నమాట సో ఇప్పుడు ఇది తీసుకొని పోవాలి పిఎస్ఆర్కి ఇప్పుడు ఇది తీసుకున్నాక ఇంకేమంటారో తెలియదు ఫస్ట్ అయితే నాకు నంబర్ ప్లేట్ తీసుకురా చిరణేసి పంపిస్తా అని చెప్పి చెప్పారు నంబర్ ప్లేట్ అయిపోయింది ఇప్పుడు తీసుకొని పోదాం లోపలికి ఏమైతే ఇదే లెఫ్ట్ ఇల్లు పెట్టిండు పోనీయారు లోపలికి ఇక్కడ దబాయించారు అయితే దబాయించు సో మన సాయి వచ్చిందనమాట మన ఫోన్ చేయాలి నెక్స్ట్ ఇంకా మన గౌతమ్ కూడా వచ్చిండు కాలేజ్ కాడికి పోయి కాలేజ్ లోపల ఏం అసలు బయటికి వెళ్ళిందే కాలేజ్ ఈవెంట్ కోసం మీకు చెప్దాం అనుకున్నా కాలేజ్ వెనక చూపిద్దాం అనుకున్నా కానీ మొత్తం ఈ దారిలో మొత్తం ఈ సీన్ అయిపోయింది అన్నమాట సో ఇప్పుడు లోపల పిఎస్ఆర్కి అయితే పోదాం ఏమంటారో చూద్దాం సో గైస్ నంబర్ ప్లేట్ అయితే ఫిట్ చేసేసినాం ఫైనల్గా నిద్రపోతున్నా పిలుస్తుంటే వాళ్ళకి తెలియదు అక్కడ నుంచి నేను లోపలికి వచ్చేస్తాను సో గైస్ ఫైనల్గా అయితే మన బండి వచ్చేసింది మన చేతికి నేనైతే అసలు వస్తుంది రాదని చాలా భయపడ్డా అంటే వస్తుంది కానీ కొంచెం లేట్ వస్తుందేమో అనుకున్నా సతాయించరేమో అనుకున్నా అని అంటే చాలా సతాయించరేమో సౌండ్ గురించి దాని గురించి అని చెప్పి అనుకున్నా కానీ లోపల సార్ ఎవరైతే ఉండేదో చాలా మంచిగా ఉండమాట అర్థం చేసుకుని చెప్పింది సో అర్థం చేసుకొని హెల్ప్ఫుల్గా మాట్లాడిండు హెల్ప్ఫుల్గా చేసిండు ఏం చేసినా సో థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళకు కూడా కాకపోతే అనుకుంటాం అట్లా అవుతుందని చెప్పి అనుకోలేము మనము కానీ అనుకోలే ఇంత మంచి రెస్పాన్స్ ఉంటుంది పోలీసు వాళ్ళ సైడ్ నుంచి అని చెప్పి థ్యాంక్ యూ సో మచ్